हाई फ्रेंड्स अंदर एला विष्णुवर्धन चूस्तुन्नार स्मार्ट इन्फो फ्रेंड्स मनं वीडियो ग्रो ऐप यूज डब्बुलु एला संपादिंचालो तेलुसुकुंदाम। इप्पुडे कोत्तगा ग्रो ऐप अनेदि ओक कोत्त आफर प्रकटिंचिंदि। ग्रो ऐप लो मनं सैन अप अयिते चालू मन बैंक अकौंट लोकि डैरेक्ट गा 100 रूपीस याड अयिपोतायि। अलागे मी फ्रेंड्स की रेफर चेसि मी फ्रेंड मी लिंक तो ग्रो ऐप नि डाउनलोड चेसुकोनि सैन अप अयिते దాని వల్ల కూడా మీకు 100 రూపాయస్ వస్తాయి। ఫస్ట్ మీరు గ్రో యాప్ లో ఎలా సైన్ అప్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను। మీరు ముందుగా ఈ గ్రో యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది। ఇక్కడ మీ ఈమెయిల్ తో రిజిస్టర్ అవ్వాలి। మీ ఈమెయిల్ తో రిజిస్టర్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది। ఇక్కడ మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటిపి మీద క్లిక్ చేయగానే మీ నంబర్ కి ఒక ఓటిపి మెసేజ్ గా వస్తుంది। ఆ ఓటిపి ని ఎంటర్ చేసి కింద వెరిఫై మీద క్లిక్ చేయండి। దాని తర్వాత మీరు మీ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది। ఇది ఇన్కమ్ కి సంబంధించింది కాబట్టి పాన్ కార్డ్ డీటెయల్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి। ఇస్తే ఏమన్నా అవుతుందా అని భయపడకండి, ఏమవ్వదు। ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే కింద మీ నేమ్ వస్తుంది। నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే కొన్ని బేసిక్ డీటెయల్స్ అనేటివి మీరు ఇవ్వాల్సి ఉంటుంది। ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ 1 అని మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్ ని ఎంటర్ చేయాలి। దాని తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ 2 అని మీ ఆక్యుపేషన్ టైప్, మీ యాన్యువల్ ఇన్కమ్, అలాగే మీ ఫాదర్ నేమ్ పాన్ కార్డ్ మీద ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి। దాని తర్వాత మీ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ ని వెరిఫై చేసుకోవాలి। ఫస్ట్ ఇక్కడ మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి। మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే అక్కడ సెర్చ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ ని బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుస్తుంది। ఆ కోడ్ ఎంటర్ చేయగానే మన బ్యాంక్ డీటెయల్స్ వస్తాయి। మీది ఆ బ్యాంకో కాదో చూసుకొని మీ బ్యాంకే అయితే కింద కన్ఫర్మ్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి। నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బ్యాంక్ మీద క్లిక్ చేయాలి। ఇది మీ బ్యాంక్ అకౌంట్ లేదో చెక్ చేయడానికి ఈ గ్రో అప్ వాళ్ళే మీ బ్యాంక్ అకౌంట్ లోకి 1 రూపీని డిపాజిట్ చేస్తారు। ఈ ప్రాసెస్ అంతా 10 టు 30 సెకండ్స్ లోపు కంప్లీట్ అయిపోతుంది। దాని తర్వాత మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో తీసుకోమని అడుగుతుంది। అక్కడ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటో తీసుకొని దాని తర్వాత కేవలం 3 సెకండ్స్ పాటు మీరు ఒక వీడియో తీసుకోవాలి। నెక్స్ట్ మీ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ని అప్లోడ్ చేయాలి। ఆ తర్వాత మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం 4 డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది। అక్కడ మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్, ఆర్ ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని ఫ్రంట్ సైడ్ ఫోటో అలాగే బ్యాక్ సైడ్ ఫోటో ఇవ్వాలి। నెక్స్ట్ మన అడ్రస్ డీటెయల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది। మీరు ఆ డీటెయల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీ కేవైసి వెరిఫికేషన్ అయిపోయినట్టు చూపిస్తుంది। నెక్స్ట్ ఐ అగ్రీ మీద ట్యాప్ చేయగానే ఇక్కడైతే మనకు సిగ్నేచర్ అడుగుతుంది। కింద టిక్ మార్క్ ఇచ్చేయండి ఐ యామ్ ఇండియన్ అని। దాని తర్వాత క్లిక్ టు సైన్ మీద క్లిక్ చేసి మన డిజిటల్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది। అక్కడ మీ సిగ్నేచర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి। నెక్స్ట్ మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది। అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అని। అక్కడ మీరు స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి। దాని తర్వాత మీకు ఆన్లైన్ లో ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది। మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో అక్కడ ఇచ్చేయండి। ఎక్స్‌పీరియన్స్ ఏం లేకపోతే నో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి। ఇప్పుడు మనకు ఇంకోసారి సిగ్నేచర్ అడుగుతుంది। డిజిటల్ సిగ్నేచర్ కాదు, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ సిగ్నేచర్ చేసి కెమెరా ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసేయండి। దాని మీద ట్యాప్ చేస్తానే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది। మీ సిగ్నేచర్ ని క్యాప్చర్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఈ సిగ్నేచర్ అని అడుగుతుంది। ఈ సిగ్నేచర్ అంటే ఏం లేదు, మీ ఆధార్ కార్డ్ ని మీ డీమ్యాట్ అకౌంట్ తో కనెక్ట్ చేయడం। అక్కడ సైన్ ఇన్ విత్ ఆధార్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి। తర్వాత అక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ అని ఉంది కదా మీ ఆధార్ నంబర్ ఇచ్చేయండి।
ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కంగ్రాట్యులేషన్స్ అని మీ పేరు వస్తుంది అంటే మీ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే ఇలా మీ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి 100 రూపాయస్ అనేటివి యాడ్ అయిపోతాయి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీ లింక్ ఎలా 100 రూపాయస్ సంపాదించాలో తెలుసుకుందాం మీకు కింద యూ అని కనిపిస్తుంది కదా ఆ యూ సెక్షన్ లోకి వెళ్లి అక్కడ షేర్ అండ్ ఎన్ క్యాష్ రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా దాంట్లోకి వెళ్ళండి అక్కడి నుండి మీ లింక్ మీ వాట్సాప్ లో కాని లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసి అతను మీ లింక్ ద్వారా గ్రో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయితే అప్పుడు కూడా మీకు 100 రూపాయస్ వస్తాయి ఇలా మీరు గ్రో యాప్ ద్వారా సైన్ అప్ అయ్యి 100 రూపాయస్ సంపాదించుకోవచ్చు అలాగే ఎవరికన్నా రిఫర్ చేసి 100 రూపాయస్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది Thanks for watching. Have a nice day.